బుధవారం రోజు మార్నింగ్ వాళ్ళు పుష్కరాలకు అని చెప్పేసి నిజామాబాద్ పోచంపాడుకి వెళ్తూ పుష్కర స్నానం చేసిన తర్వాత రిటర్న్లో వాళ్ళకి యాక్సిడెంట్ నిజామాబాద్ దగ్గర జరిగింది. యాక్సిడెంట్లో మా అన్నయ్య గారి అబ్బాయి స్పాట్ డెడ్ పాప సివియర్లీ ఇంజూర్డ్. వాళ్ళ బామ్మార్ది మా అన్నయ్య కొడుకు బామ్మార్ది కూడా స్పాట్ డెడ్ అండి. మా అన్నయ్య కోడలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆమెకు కూడా ఇంజురీస్ జరిగినాయి. ఈ తనకి హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తే బ్రెయిన్ డెడ్ అని ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అని చెప్పిన తర్వాత మా బ్రదర్ ఇంటి దగ్గర ఉంటే తనని అడిగి ఈ జీవన్దాన్ గురించి చెప్తే తను ఈ ఎంకరేజ్డ్ ఫర్ జీవన్దాన్ ఆర్గాన్ మనం డొనేట్ చేద్దామని చెప్పేశాడు. ఆర్గాన్ మేము వాలంటరీగా ఆర్గన్స్ పాపవి డొనేట్ చేస్తూ బాడీని కూడా హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 5 పాప ఆర్గాన్స్ డొనేట్ చేశామని చెప్పారు. సో మా పాప ఒక్కటి చనిపోతూ 5 ప్రాణాలు నిలబెట్టింది, మాకు చాలా సంతోషంగా ఉంది. పాప పోయిన బాధ ఎలాగూ మేమేం చేయలేం దాని గురించి, బట్ పాప ఆర్గాన్స్తో ఒక 5 జీవనం ఇవ్వడం జరిగింది కాబట్టి అట్లీస్ట్ మాకు ఆ సంతోషం దేవుడు మిగిల్చాడు అని మేము అనుకుంటున్నాం. బాడీని మేము యాక్చువల్లీ హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటారా అని కూడా అడగడం జరిగింది, అది కూడా వాలంటరీగా మేమే అడిగాము. సో వాళ్ళు ఉస్మానియాకి మేము బాడీని ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఉస్మానియాకి వాళ్ళు మోస్ట్లీ ఉస్మానియాకి ఇప్పుడు హ్యాండెడ్ ఓవర్ చేయడం జరుగుతుందండి బాడీని. ప్రాణం అనేది వేగం కంటే చాలా ముఖ్యమైనదండి. మావాడు ఈ యాక్సిడెంట్తో 2 రోడ్డు మీదకి వచ్చాయి. ఓకే, అది జరిగింది, మనం ఏం చేయలేము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పీడ్ ఈజ్ నాట్ మోర్ దాన్ లైఫ్ అండి. లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దయచేసి వేగంగా పోకండి, కంట్రోల్లో ఉండండి. ఇప్పుడు ఈ జీవన్దాన్ అనేది గవర్నమెంట్ చాలా మంచి పథకం ఇది. సో దీని ద్వారా అట్లీస్ట్ ఇంకొక లైఫ్కి మేము జీవితం కల్పిస్తున్నాం అనేది మా ఉద్దేశం. ట్రై టు ఎంకరేజ్ జీవన్దాన్ స్కీమ్ ఎవ్రీబడి. ఎవరికి పాసిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళు దయచేసి ఈ జీవన్దాన్ని ప్రమోట్ చేయండి.